కామెంట్ బాక్స్లో అన్నీ అయితే నేను ఇప్పుడు చెప్పలేను కానీ అండి, రేపు కానీ మన్నాడు కానీ కామెంట్ బాక్స్ వీడియో పెడతాను. ఎందుకంటే నేను మళ్ళీ కాటు బొత్తులు చేసుకోవాలి, నిన్న అంత వర్క్ జరగలేదు కదా, చాలా స్ట్రెయిన్ అయిపోయానండి, అందుకే ఈసారి ఇచ్చేస్తాను. కానీ ఒక చాలా బాధ అనిపించింది వాళ్ళది, ఎందుకంటే లక్షలు పూసుకొని ఉంటారు కదా, కొనిండే వాళ్ళకి పని లేదంటే ఎంత కష్టంగా అనిపిస్తుందో నాకు తెలుసండి. అభావతిని లోకేష్ అంటండి, అభావతిని లోకేష్. మిషన్ ఉంది బట్ పత్తి రాలేదు అంటున్నారు, వేరే దగ్గర అడిగితే కాటన్ ఇస్తాము అంటున్నారు కానీ రిటర్న్ తీసుకోము అంటున్నారు సిస్టర్ అని కామెంట్ పెట్టారండి. నేనైతే వాళ్ళకి నేనైతే అన్న లోకేష్ అన్న మీకు ఒకటే చెప్తాను, మీరు వచ్చి ఒక వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నారు, మిషన్ని తీసుకున్నారు, మీరు అక్కడికి పోయి వాళ్ళని నిలదీసి కూడా వాళ్ళని అడగచ్చు. మీరు కాటన్ తేలేదు తేలేదు అంటే మేమేం చేయాలి, మాకు ఎక్స్ట్రా కాటన్ ఇవ్వండి, మేము డబ్బు డిపాజిట్ చేసుకుంటాం. మీరు కేజీ 300తో వాళ్ళకి డిపాజిట్ చేసుకోండి, చేయండి. ఒక 20 కేజీలు ఎక్స్ట్రా తీయమని చెప్పండి. వాళ్ళు ఒక 10 కేజీస్ మనం పంపించినా మన దగ్గర 20 కేజీస్ కాటన్ ఉంటుంది కదా, వాళ్ళు పంపించే 1 వీక్ అయినా సరే మనం ఆ కాటన్తో మేనేజ్ చేయొచ్చు. అలా మీరు మాట్లాడితే బాగుంటుంది కదా, ఎందుకంటే వేరే వాళ్ళు అడిగినా కానీ వాళ్ళు బైబ్యాక్, మేము మీకు బైబ్యాక్ ఇవ్వాలంటే మాకు బెనిఫిట్ ఉండాలి కదా అని ఆలోచిస్తారు. ఎవరైనా అదే ఆలోచిస్తారు ఈ కాలంలో. కాబట్టి నేను మాత్రం ఇదే చెప్తానండి, ఫస్ట్ మీరు వెళ్ళి వారితో కూర్చొని ఇలా మాట్లాడండి, నేను మీ దగ్గర మిషన్ కొన్నదానికి నాకు ఇన్ని రోజులు కాటన్ రాకపోతే నాకు ఎంత లాస్ వస్తుంది, కనీసం నేను మంత్లీ 9000 అయినా సంపాదించుకోవాలంటే నా దగ్గర కాటన్ ఉండాలి కదా. కాబట్టి మీరు నాకు కాటను 20 కేజీస్ మేము డిపాజిట్ చేస్తాను, నాకు మంత్లీ మంత్లీ కాటన్ పంపించండి, లాస్ట్లో నేను వద్దనుకున్నప్పుడు నా డిపాజిట్ నాకు బ్యాక్ ఇచ్చేయండి, అంతే కదా. వాళ్ళు ఇప్పుడు మనం కాటన్ వాళ్ళ దగ్గర 300తో కొన్నా కానీ వాళ్ళు మనకి ఇచ్చేది 300 ఎక్స్ట్రా, మొత్తం 600 ఇస్తారు. అదే 300 వాళ్ళు ఇవ్వకుండా పర్వాలేదు, మన డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ కాటన్ మన దగ్గర ఉంటుంది, మనం మాటి మాటికి పే చేయనక్కర్లేదు, వాళ్ళు మనకి రిటర్న్ చేయనక్కర్లేదు. అదే మనం కాటన్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది కదండి. ఒకసారి వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడండి, ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అంతే రెస్పెక్టబుల్గా కూర్చొని ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పే మీకు అన్నీ ఇచ్చింటారు కదా. ఈ పొద్దు మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు, మనం కూడా వాళ్ళతో అట్లే అడగాలి. నేను చేస్తాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను, చెయ్యని వాళ్ళు మాటలు మాత్రమే చెప్తారు, చేసేవాళ్ళు ఖచ్చితంగా చేతల్లో చేసి చూపిస్తారు. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి, మనం అంత డబ్బు పెట్టినాం కాబట్టి మీరు ఒకసారి లొకేషన్న వెళ్ళి అడగండి వాళ్ళని, ఇట్లా చెప్పండి, వాళ్ళు ఏమంటారో నాకు తర్వాత కామెంట్ పెట్టండి, ఏదో ఒకటి చెప్తాను. నేను పనిచేసే దగ్గర కూడా ఒకసారి అడిగి చెప్తాను. అయినా కానీ ఇట్లా బైబ్యాక్ ఇవ్వాలంటే ఖచ్చితంగా డిపాజిట్ అడుగుతారండి, ఎవరైనా అదే చూస్తారు, ఎవరి లాభం వాళ్ళు చూసుకుంటారు. నేను మాత్రం మీకు ఇదే సలహా ఇస్తాను, మీరు కొన్న దగ్గరే మీరు రాబట్టుకోవాలి ఎప్పుడైనా సరే, ఇది మనం చేయాల్సిన మొదటి పని. ఊరికే వాళ్ళకి భయపడి వెనక్కి తగ్గేది మాత్రం వద్దండి, మీరు ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి ఈ ఒక్క సలహా పాటించండి, చూద్దాం ఏమంటారో. నాకు మీరు ఇదంతా వాళ్ళతో మాట్లాడిన తర్వాత కామెంట్లో నాకు పంపించండి, నాకు తెలుసుకోవాలన్నది వాళ్ళు ఏమంటారు అనేది. మీరు కామెంట్ పెడితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతానన్న. థ్యాంక్ యూ అండి. నేను మీరు ఏదైనా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ నాకు పెడితే కానీ నేను ఆ వీడియోస్ మీకు చేసి పంపిస్తానండి. మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి, దానికి చాలా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా ఇలాగే నా వీడియోస్ అన్నింటినీ మీరు సపోర్ట్ చేసి నన్ను సక్సెస్ చేస్తారని నేను కోరుకుంటానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటానంటే, నిన్న నేను షాపింగ్కి వెళ్ళానండి మందిరంలోకి, షాపింగ్ మాల్లోకి. మనకి అక్కడ మా పుట్టపర్తిలో స్పెషల్ అండి ఇది, ఎందుకంటే ఎంత తక్కువకి ఎక్కడ దొరకవండి. మా పిల్లలకి ఇద్దరు ఈశ్వర్మ స్కూల్లోనే చదువుతారు, బాబు 8th క్లాసు, పాప ఏమో ఇప్పుడు 3rd క్లాసు. కరోనా వల్ల 2 ఇయర్స్ నుంచి లాటరీ స్టాప్ చేస్తూ వచ్చారు, పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది, ఇప్పుడు వచ్చి లాటరీ తీశారండి. మా పాప పేరు వచ్చింది అందులో, మా పాపకు కూడా సీట్ వచ్చింది, ఇప్పుడు 3rd క్లాస్కి వెళ్తుంది. నేను మందిరంలో షాపింగ్కి వెళ్ళాను కదా, అక్కడ చూడండి నేను కానీ ప్రైస్ చూపిస్తే మీరందరూ ఖచ్చితంగా అవాక్ అయిపోతారు, ఇంత తక్కువ రేటుకి పిల్లలకి యూనిఫామ్స్ వచ్చేస్తాయా అని మీకే అనిపిస్తుంది. అక్కడ మాత్రం ఈశ్వరమ్మ స్కూల్ యూనిఫామ్స్ మాత్రం మందిరంలో ఖచ్చితంగా సేల్ చేస్తారండి, స్టాక్ వచ్చాయి మళ్ళీ అయిపోతాయి. ఇప్పుడు గుజరాత్ సేవదళ్ళు వచ్చారు, ఖచ్చితంగా అయిపోతుంది. నిన్న క్యూలో నిలబడి బిల్డింగ్కే వచ్చి ఒక 2 అవర్స్ పడుతుందండి. మేము మా హస్బెండ్ మందిరంలో స్టాఫ్ కనుక ఆయన కోసము కూపన్ ఇచ్చారండి, సపరేట్ బిల్లింగ్ అనమాట, సపరేట్ బిల్లింగ్ చేయించుకున్నాను.
మీకు చూపిస్తాను చూడండి ప్రూఫ్ కోసము. తరగను చూడండి, నిన్న 21/6 ఇది 11:42కి బిల్లింగ్ చేయించుకున్నాను. ఇది మా బిల్లు, మా బిల్ అంతా కలిపి ఇంత అయ్యింది. మీకు చెప్తే ఒకటి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి, ఇక్కడ పెట్టాను ఇందులోనే ఉండాలి. సరేలేండి చూపిస్తాను ఉండండి, ఇదిగోండి మీరే చూడండి. ఇది మా బాబుది షర్ట్. సరే ప్రైస్ చూడండి, ప్రైస్ చూడండి, 170 రూపీస్ ప్రైస్ ఇది ఉంది కదా. మళ్ళీ ప్యాంటు, ప్యాంట్ చూడండి 184 రూపీస్. ఎవరైనా కానీ ఇంత తక్కువ రేటుకి డ్రెస్ కొనగలరా? ఇప్పుడు వచ్చి చూడండి, 184 174 170 ఎంత? 184 280 350 రూపీస్ అండి. 350 రూపీస్కి ఎక్కడైనా ఇంత మంచి డ్రెస్ కొనగలరా? ఈ సెట్టే 350 రూపీస్ అండి. 350 రూపీస్కి మనకి స్కూల్ యూనిఫామ్ వస్తుందంటే గ్రేట్ కదా. మా అబ్బాయికి ఈ రెండు జతలకి 700 అయిపోయిందండి. ఇద్దండి మా అబ్బాయి రెండు జతలు తెచ్చాను, ఉండాలి కదా బ్లూ యూనిఫామ్ రెండు తెచ్చాను. ఇది ఇంకా అమ్మాయి చూపిస్తాను చూడండి, ఇది అమ్మాయివి, తనవి ఇంకా తక్కువ అండి. ధరల చూపిద్దరు, తనది ఇంకా తక్కువ అండి, 180 రూపీస్, 181 ఇది. ఇది ఎంత? ఇది 122 రెండు కలిసి వచ్చేటట్టు చూపించినానా, 122 181 మొత్తం ఎంత? 200 300 అండి. తన డ్రెస్సు 300కి వచ్చేసింది అనమాట, పాప డ్రెస్సు. తనకు కూడా రెండు జతలు తెచ్చాను, ఇవి కూడా రెండు జతలు తీసుకున్నానండి, రెండు జతలు తీసుకున్నాను. క్వాలిటీ చూడండి, పిల్లలకి ఇంకా ఏది వేసుకోరు కాబట్టి ఇది ఇంకా చాలా బాగుంటుంది. అస్సలు ఇంత కూడా ఇది లేదు, చాలా బాగుందండి క్వాలిటీ అయితే. ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి ఇప్పుడు. రెండు తీసుకున్నానండి రెండు జతలు తనకు కూడా. మళ్ళీ బ్లాక్ షూస్ అయితే దొరకలేదండి, బ్లాక్ షూస్ అంతా స్టాక్ అయిపోయింది నేను వెళ్ళేసరికి. పాపకి వైట్ షూస్ ఒక్కటే దొరికాయి, వైట్ షూస్ ఒక్కటి తీసుకొని వచ్చాను. వైట్ షూస్ చూడండి, వైట్ షూస్ మా పాపది, బాగుంది కదా క్వాలిటీ అంతా చాలా బాగుంటుందండి. ప్రైస్ వచ్చి ఇదిగోండి, ప్రైస్ 206 రూపీస్. 206 రూపీస్కి ఎక్కడైనా షూస్ వస్తాయా? ఎక్కడ షూస్ అమ్మరండి. మామూలుగా స్లిప్పర్స్ కొనాలంటేనే 150 అట్లా ఉంటుంది, 206కి చాలా బెస్ట్ కదండి. ఇలా మనకి ఎక్కడ బయట దొరకదు, ఇదంతా ఇక్కడ దొరుకుతుందంటే అంత స్వామిదయ్యేనండి. ఆ స్వామి వల్లే మేము ఇక్కడ ఇంత తక్కువ జీతాలు వచ్చినా బతికేస్తున్నాం, ఇంత కష్టపడి ఇంత ఇది అంతా స్వామిదయ్య వల్లే. ఇప్పుడు మాది సత్యసాయి డిస్ట్రిక్ట్ కూడా అయ్యింది స్వామిది. మీరే చూడండి బిల్ అంతా కలిపి నాది ఇంత అయ్యింది. అంటారు కదా మీరు పుట్టపర్తిలో అంత తక్కువకి ఎట్లా అని చాలామంది అంటారు. చూడండి ఇంత తక్కువ ప్రైస్తో ఇట్లా దొరుకుతాయి కాబట్టి మాకు అన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి మేము ఇక్కడ ఎక్కడ బతకలేమండి ఇంత తక్కువ ఖర్చుతో. పుట్టపర్తిలో మాత్రమే ఇది సాధ్యం.